నాకు ఎన్నెన్నో ఆశలు ఉండే ఫ్రెండ్స్, మీరు నాకు ఎంతో సపోర్ట్ చూపిస్తారు అనుకున్నాను. అండ్ మన యూట్యూబ్ అనేది మన వీడియోని చాలామందికి పంపిస్తుంది అనుకున్నాను. కాకపోతే వీటిలో ఏది కాలేదు. అంతేలే సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి వీడియో ఎడిట్ చేస్తూ ఎన్నో రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది. నేనున్నాను రా, ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా. సో నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడే నాకు ఒక మంచి సబ్స్క్రైబర్, యాక్చువల్లీ తన సబ్స్క్రైబర్ చార్ట్ పెడదాం అనుకున్నాను, కాకపోతే అది మొత్తం మిస్ అయిపోయిన దగ్గర అతను నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే, ఫ్యామిలీ డాగ్స్ ఏంటివి ఏంటివి ఉంటాయో ప్లీజ్ చెయ్యన్నా అని పెట్టాడు. సో ఐ గాట్ అన్ ఐడియా ఏంటంటే, ఫ్యామిలీ డాగ్స్ గురించి ఎందుకు చేయొద్దు, చాలా మంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారని. సో గైస్, ఈ వీడియో అనేది మరింత ల్యాక్ చేయకుండా సో మన ఇంట్రో వేసుకొని మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో మామా బంటి జర ఇంట్రో వేసుకో మామా. ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ ఏం పెట్టుకుంటున్నాను. ఆ లైక్ ఏంటంటే 500 likes కొట్టాలి ఫ్రెండ్స్ మీ అందరూ. సో ఫ్రెండ్స్ ఒక్కొక్కరు చెప్పినా ఒక్కొక్క లైక్ కొట్టినా సరే ఈజీగా 500 అయిపోతుంది. ప్లీజ్ డిస్లైక్ కాదు, లైక్ కొట్టండి, చాలా కష్టపడుతున్నాను. సో ప్లీజ్ లైక్ కొట్టేసేయండి. అండ్ ఏమైనా కమెంట్స్లో చెప్పాలనుకుంటే చెప్పేసేయండి, ఇట్ మీన్స్ ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా, లేకపోతే ఫన్నీ వేలో బాగుందా, లేకపోతే మామూలు వేలను చేయాలా, ఇలాంటివి ఏమైనా చెప్పాలనుకుంటే వీడియో మన కమెంట్స్లో ఉత్తగానే ఉంది పడున్నాయి, చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఇంకా ల్యాక్ చేయకుండా చెప్పేద్దాము. నెంబర్ 10th ప్లేస్లో ఉన్న ఫ్రెండ్స్ జర్మన్ షెఫర్డ్. ఎస్ ఫ్రెండ్స్, నాకు కూడా తెలుసు జర్మన్ షెఫర్డ్ అనేది గాట్ టైప్ బ్రీడ్ అని. కాకపోతే జర్మన్ షెఫర్డ్ ఏంటంటే మన ఫ్యామిలీ టైప్ బ్రీడ్స్లో కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో మీరు దాన్ని ఎలా చూసుకుంటే అలా ఉంటుంది. ఒకవేళ మీరు దాన్ని బాగా సోషలైజ్ చేస్తే చాలా బాగా నడుచుకుంటుంది మీతోని. ఒకవేళ మీరు కనుక దాన్ని సోషలైజ్ చేయకపోతే మీ పరిస్థితి ఇది ఫ్రెండ్స్. సో గైస్, జర్మన్ షెఫర్డ్ అనేది కూడా చాలా మంచి ఫ్యామిలీ డాగ్, ఫ్యామిలీ బ్రీడే అది. కాకపోతే మీరు దాన్ని కంట్రోల్లో ఉంచుకుంటేనే అది బాగుంటుంది. సోషలైజ్ చేపియాలి దాన్ని చాలా బాగా. అండ్ మీ ఫ్యామిలీతో చాలా మంచిగా బిహేవ్ చేస్తుంది. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే అది స్ట్రేంజర్స్తో, ఇట్ మీన్స్ గార్డింగ్నెస్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. జర్మన్ షెఫర్డ్ది మ్యాక్సిమం ఇది గార్డింగ్నెస్ లోపలికి వస్తుంది అనుకుంటారు, కాకపోతే ఫ్యామిలీ డాగ్ కిందకి కూడా చాలా బాగా వస్తుంది. చాలా మంది ఫ్యామిలీ డాగ్ కిందకి కూడా ఈ డాగ్ని తీసుకుంటారు. మన ఇండియాలో చాలా ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి జర్మన్ షెఫర్డ్స్. GST అనే పేరు కూడా ఉంటుంది దీనికి షార్ట్లో. సో ఫ్రెండ్స్ వీటిని కూడా మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ బ్రీడ్ వచ్చేసి డాల్మేషియన్, నెంబర్ 9లో ఉన్నది డాల్మేషియన్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ బ్రీడ్ అనేది కొద్దిగా వింతగా ఉంటుంది, అంటే మీన్స్ చూడడానికి వింతగా ఉంటుంది కానీ చాలా మంచి డాగ్. ఇది కూడా ఫ్యామిలీ బ్రీడ్ కిందకి వస్తుంది. అండ్ దీని సైజ్ వచ్చేస్తే మీడియం సైజులో ఉంటుంది, కాబట్టి వీటిని మనము అపార్ట్మెంట్స్లో అసలు ఉంచుకోలేము. సో మనము ఒక మీడియం సైజ్ హౌస్ లేదా లార్జ్ గార్డెన్ ఉన్న హౌస్లో మాత్రమే ఈ డాగ్స్ అనేది మెయింటైన్ చేయొచ్చు. GST కూడా సేమ్ ఫ్రెండ్స్, జర్మన్ షెఫర్డ్ని కూడా సేమ్ ఇలాగనే మెయింటైన్ చేయగలుగుతాము. అండ్ దీన్ని మెయింటైన్ చేయడం కూడా అంత కష్టం ఏం కాదు అండ్ చాలా మంచి టాలెంటెడ్ డాగ్ ఇది ఫ్రెండ్స్. అండ్ వీటిని మీరు పక్క చూడాలి అనుకుంటే మాత్రము మీరు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ డాగ్ బ్రీడ్ గురించి చేయమని. సో అప్పుడు ఆ కమెంట్స్లో ఒక్కరు చెప్పినా సరే నేను ఈ డాగ్ బ్రీడ్ గురించి మాత్రం పక్క చేయబోతున్నాను. సో మీ పైన ఉంటుంది అది, మీరు ఒక్కరు చెప్పినా చాలు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 8లో ఉన్నది సెయింట్ బర్నార్డ్. సెయింట్ బర్నార్డ్ గురించి మీ అందరికీ చాలా బాగా తెలుసు, అది ఎంత జైంట్ బ్రీడో, ఎంత బాగుంటుందో చూడడానికి. అండ్ ఒక చిన్న నోట్ అదేంటంటే, ఒకవేళ మీరు కనుక ఈ డాగ్ని తీసుకోవాలనుకుంటే మీరు ఉండే వెదర్ అనేది లొకాలిటీలో వెదర్ అనేది చాలా కూల్గా ఉండాలి. సో దట్ ఈ సెయింట్ బర్నార్డ్ అనేటివి ఓన్లీ ఇన్ కూల్ వెదర్స్లో మాత్రమే సూట్ అవ్వగలుగుతాయి, మామూలు వెదర్స్లో ఇవి ఉండలేవు ఫ్రెండ్స్. సో దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ డాగ్ అనేది తీసుకోవాలనేది ఆలోచించుకోండి. అండ్ వీటిని పెట్టుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ హై క్వాలిటీ ఫుడ్ ఇవ్వాల్సి వస్తుంది, గ్రూమింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది వీటికి. అండ్ వెట్ దగ్గరికి తీసుకెళ్లాల్సి వస్తుంది అప్పుడప్పుడు, అంటే చాలాసార్లు తీసుకెళ్లాల్సి వస్తుంది బికాస్ వీటికి హెయిర్ ఉంటుంది కాబట్టి వీటి బాడీ టెంపరేచర్ ఎలా ఉందో, వీటి బిహేవియర్ అవన్నీ చెక్ చేయడానికి తీసుకెళ్లాల్సి వస్తుంది. అండ్ వీటిది చాలా మంచి జైంట్ బ్రీడ్ కూడా ఇది, కాకపోతే చాలా 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 మంచి డాగ్ ఫ్రెండ్స్. ఫ్యామిలీ బ్రీడ్ కిందకి వచ్చేస్తాయి, కాకపోతే వీటి టాలరెన్స్, హీట్ టాలరెన్స్ వల్లనే ఇది నెంబర్ 8లో పెట్టాల్సి వస్తుంది. కాకపోతే దీన్ని మనం నెంబర్ 2లో లేదా నెంబర్ 3లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే అది చాలా మంచి డాగ్. కాకపోతే మీరు కనుక కూల్ వెదర్లో ఉంటే మీరు పక్కా ఈ డాగ్ బ్రీడ్ని తీసుకోండి, ఒకవేళ మీరు బాగా రిచ్ అయ్యి ఉండి ఎక్స్పెన్సెస్ పెట్టగలితేనే.
సో గైస్ నెంబర్ 7 విషయానికి వస్తారా నెంబర్ 7 విషయానికి వస్తే ద బీగల్ బీగల్ అనేది చాలా మంచి స్వీట్ నాటీ అండ్ క్యూట్ డాగ్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ బీగల్ అనేది చాలా మంది చూస్ చేసుకుంటారు మన ఇండియాలో చాలా మంది తీసుకుంటుంటారు ఇది అపార్ట్మెంట్స్ కి బిగ్ హౌసెస్ కి స్మాల్ హౌసెస్ కి ఎలాంటి హౌసెస్ కైనా చాలా ఈజీగా సూట్ అయిపోతుంది అండ్ ఎక్స్పెన్సెస్ కూడా ఏమంతగా ఉండవు గ్రూమింగ్ కూడా ఏమంతగా ఉండదు అండ్ నెక్స్ట్ వచ్చేసే వీటికి మీరు బాగా టైం స్పెండ్ చేయాలి అండ్ అందరితో కలిసిమెలిసి ఉంటాయి అందరితో కలిసిపోతాయి ఫ్యామిలీతో అయితే చాలా బాగా ఉంటాయి అండ్ ఇంట్లో కూడా బాగా తిరుగుతూ ఉంటాయి అవి ఇటు యాక్టివ్ డాగ్స్ చాలా మంచివి ఇవి కాకపోతే వీటితో ఉన్న ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే వీటితో మీరు కనుక టైం స్పెండ్ చేయకపోతే వీటిని మీరు ఇంట్లో ఒంటరిగా వదిలిపెడితే ఇవి ఇంట్లో ఉన్న థింగ్స్ని పలగొట్టేస్తాయి అండ్ అవి ఇవి కొరుకుతూ ఉంటాయి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాయి అండ్ లేకపోతే హౌల్ చేస్తూ ఉంటాయి ఊ అనుకుంటా సో ఇవన్నీ చూసుకొని మీరు బీగల్ అనేది తీసుకోవాల్సి వస్తుంది ఒకవేళ మీరు కనుక వాటిని ఒంటరిగా వదిలిపెడితే ఫస్ట్ మీ పక్కింటి వాళ్ళు మీ పైన కంప్లైంట్ చేస్తారు ఏంటంటే వాట్ ఈజ్ దేస్ సో ఫ్రెండ్స్ ఇది మనకు చూసుకోండి ఒకవేళ బీగల్ని తీసుకోవాలనుకుంటే ఇది మాత్రం చాలా మంచి ఫ్యామిలీ బ్రీడ్ ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేస్తే నెంబర్ సిక్స్కి వచ్చేస్తే డచ్షండ్ యాక్చువల్లీ ఈ డాగ్ అనేది చాలా మంచి డాగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పొట్టిగా ఉంటుంది పొట్టి కాళ్ళతో ఉంటుంది అండ్ కొద్దిగా పొడుగ్గా ఉంటుంది ఇది ఒక చిన్న డాబర్మెన్ అని మనం అనుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీకు అర్థమై ఉండొచ్చు చిన్న డాబర్మెన్ అంటే ఎంత మంచి కుక్కనో డాబర్మెన్ అనేది గాడ్ టైప్ కాకపోతే ఇది ఫ్యామిలీ టైప్ ఈ డచ్షండ్ అనేది డాబర్మెన్ కాదు నేను డాబర్మెన్ లాంటిదని చెప్తున్నాను కానీ కాదు ఇది చూడడానికి మాత్రం కొద్దిగా అలా ఇలా చూస్తే అలాగే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇందులోకి వచ్చేసి ఫ్యామిలీ టైప్ బ్రీడ్ ఫ్రెండ్స్ ఇది అందరితో కలిసిమెలిసి ఉంటుంది స్ట్రేంజర్స్తో కూడా ఎవరు మీరు అనుకోండా మా వాళ్ళే అనుకుంటా కలిసిపోతుంది వాళ్ళతోని సో ఈ సోదంతా వదిలేస్తే ఈ డాగ్ బ్రీడ్ అనేది చాలా మంచి ఫ్యామిలీ బ్రీడ్ కిందకు వస్తుంది ఒకవేళ మీరు కనుక దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే నేను దీని గురించి వీడియో చేశాను ఎండ్ స్క్రీన్స్లో వస్తుంది సో ఫ్రెండ్స్ మీరు కనుక దీని గురించి చూడాలనుకుంటే ఎండ్ స్క్రీన్లో క్లిక్ చేయండి అండ్ డక్షన్ గురించి కూడా చూసుకోండి కాకపోతే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేస్తే నెంబర్ ఫైవ్ వచ్చేస్తే పగ్ ఫ్రెండ్స్ యా పగ్ ఏంట్రా వీడియో నన్ను కూడా యాక్సెస్ చేసావా చాలా చాలా థ్యాంక్ యూ రా నేను కూడా ఈ లిస్ట్లో ఉన్నానంటే ఎంత గ్రేట్ అవును రా బంటి నువ్వు కూడా ఈ వీడియోలో ఉన్నావు బంటి మీన్స్ నా బుజ్జి కుక్క పగ్ సో ఫ్రెండ్స్ పగ్ అనేది చాలా మంచి డాగ్ ఈజీగా మెయింటైన్ అవ్వగలుగుతుంది ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువగా ఏముండవు అండ్ చూడడానికి కూడా చాలా క్యూట్గా నాటీగా ఉంటుంది అండ్ ఇది కొద్దిగా లేజీ డాగ్ అనుకోవచ్చు మనము ఇంట్లోనే వాడు ఉంటుంది ఎప్పుడు చూసినా కాకపోతే మనం దాన్ని కొద్దిగా యాక్టివ్గా ఉంచాల్సి వస్తుంది అలా అయితేనే ఈ డాగ్ని మనం ఈజీగా మెయింటైన్ చేయగలము లేకపోతే ఇది కొవ్వు ఎక్కువై కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి సో వాటి గురించి కూడా పట్టించుకోవాల్సి వస్తుంది వీటిని కొద్దిగా యాక్టివ్గా పెట్టాలి మనము అండ్ వీటితో కొద్దిగా టైం కూడా స్పెండ్ చేయాలి అండ్ చాలా మంచిగా ఉంటుంది ఈజీగా మెయింటైన్ అయిపోతుంది మన ఇంట్లో ఈ ఫ్రెండ్స్ పగ్ అనేది చాలా మంచి డాగ్ అండ్ దీని గురించి ఇంకా చెప్పాలనుకుంటున్నాను కాకపోతే ఈ వీడియోలో లెంగ్తీ అయిపోతుంది చాలా సో దీని గురించి కూడా నేను సపరేట్గా ఒక వీడియో చేశాను ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఎన్ స్క్రీన్స్లో వచ్చేసాను ఆ వీడియో గురించి కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేస్తే నెంబర్ ఫోర్ విషయానికి వస్తే ఇండియన్ స్పిట్స్ ఎస్ ఫ్రెండ్స్ ఇండియన్ స్పిట్స్ మీ అందరికీ తెలిసిందే ఇండియన్ స్పిట్స్ అనేది ఎంత మంచి డాగో పమరేనియన్కి చిన్న బాబాయ్ లాంటిది ఇది ఫ్రెండ్స్ పమరేనియన్ అనేది ఫారెన్ బ్రీడ్ కాకపోతే మన ఇండియన్ పర్యా ఇంకా పమరేనియన్ని క్రాస్ బ్రీడ్ చేస్తేనే ఇండియన్ స్పిట్స్ బ్రీడ్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఇండియన్ స్పిట్స్ ఏంటంటే చాలా మంచి డాగ్ హంబల్గా ఉంటుంది అందరితో చాలా కలిసిపోతుంది కాకపోతే స్ట్రేంజర్స్ పైన ఉత్తగానే మొరుగుతుంది అండ్ చాలా బార్కింగ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ డాగ్ అయితే మీ అందరికీ తెలిసిందే ఒకవేళ మీ ఇంటి పక్కన చాలామంది దగ్గర ఇండియన్ స్పిట్స్ ఉండొచ్చు అంతేందుకు మీ ఇంట్లోనే ఉండొచ్చు అండ్ మీకే తెలిసి ఉండొచ్చు ఇండియన్ స్పిట్స్ అనేది ఎంతగా బార్క్ చేస్తుందో కాకపోతే చాలా మంచి డాగ్ ఫ్రెండ్స్ ఇండియన్ స్పిట్స్ అనేది అండ్ మన ఇండియన్ డాగ్స్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి అంతే కదా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇండియన్ స్పిట్స్ని మనము నెంబర్ 4లో ఉంచాము ఎందుకంటే ఇది కొద్దిగా బార్క్ ఎక్కువగా చేస్తుంది కాబట్టి ఆ రీజన్ వల్ల దీన్ని నెంబర్ 4లో ఉంచాము లేకపోతే టాప్ 3లో ఉండేది ఇది సో ఇండియన్ స్పిట్స్ ఏంటంటే చాలా ధైర్యంగా ఉంటుంది దాని ముందు ఎంత పెద్ద డాగ్ అయినా ఉండని అది ఎలా ఉంటుందంటే జస్ట్ సీ ద వీడియో క్లిప్ వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్ ఇస్ ఇట్ రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్ కామన్ సెన్స్ ఉన్న కదా ఇదారా తాడి పెరిగిన పెరుగు బుద్ధి దానికి సో గైస్ ఇండియన్ స్పిట్స్ అనేది ఇంత పెద్ద పెద్ద బ్రీడ్స్ కూడా లెక్క చేయకుండా అది మొరుగుతూనే ఉంటుంది వాటిని చూసి కూడా సో వాటిని కనుక మనం మిగ్రో చేస్తే ఇండియన్ స్పిట్స్ అనేది చాలా మంచి డాగ్ నెక్స్ట్ వచ్చేస్తే నెంబర్ 3లో ఉన్నది ఏదో కాదు ఇండియన్ పరియా డాగ్స్ ఫ్రెండ్స్ మీలో చాలామంది అనుకుంటుండొచ్చు ఇండియన్ పెరియా డాగ్ ఏంటి నేను ఎప్పుడు ఏం లేదు ఆ పేరని ఫ్రెండ్స్ ఇండియన్ పెరియా డాగ్ అనేది ఏదో కాదు మీరు రోజు చూస్తున్న స్ట్రీట్ డాగ్ అదే
మన ఇండియన్ పెరియర్ డాగ్. మీరు రోజు చూస్తూనే ఉంటారు రోడ్లపైన మన స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి, వాటికి ఎంత విశ్వాసం ఉంటుందో మీకు తెలిసిందే. మనం వాటికి ఒక్క పూట తిండి పెట్టినా అవి మనపైన ఎంతో విశ్వాసంగా ఉంటాయి, అండ్ మనని ఎప్పుడు మర్చిపోవు, అండ్ ఎప్పుడు మన వెంటనే పడుతుంటాయి. అండ్ వీటిలో మనము ఎంతో విశ్వాసాన్ని చూడొచ్చు, అండ్ చాలా మంచి గార్డింగ్ స్కిల్స్ ఉంటాయి వీటిలో. ఫ్యామిలీ బ్రీడ్ కూడా చాలా బాగా ఉంటుంది. అండ్ మీరు వాటిని ఎందుకు దూరంగా పెడతారో నాకు మాత్రం అర్థం కాదు. కాకపోతే ఈ డాగ్ బ్రీడ్ అనేది చాలా బెస్ట్ డాగ్ బ్రీడ్. మనం మన ఇండియన్ బ్రీడ్స్ని ఎంకరేజ్ చేయకపోతే ఫారెన్ బ్రీడ్స్ని ఎంకరేజ్ చేస్తే ఏంటి లాభం? మనం అలా కాదు కదా, మనకు ఫారెన్ బ్రీడ్స్ ఏం వద్దు, అవే విన్నా అవే అన్నీ మనకు. మనం ఇండియన్ బ్రీడ్స్ గురించి అసలు పట్టించుకోము. అసలు ఏంటి ఏంటి ఉన్నాయి, ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయని మనలో చాలామందికి తెలిసి ఉండదు. ఫ్రెండ్స్, మన ఇండియన్ బ్రీడ్స్లో ఎన్నెన్నో డాగ్ బ్రీడ్స్ ఉన్నాయి, లైక్ బకర్వాల్ డాగ్ బ్రీడ్, కామ్ బాయ్, చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చెప్పాలనుకుంటే. కాకపోతే మీరు సపోర్ట్ చూపించరు కదా. సో ఫ్రెండ్స్, నేను అనేది ఆ ఇండియన్ డాగ్ బ్రీడ్స్ పైన ఒక సిరీస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ లైక్ అనేది పూర్తి చేయండి, జస్ట్ 500 లైక్స్ కొట్టండి మీరు. నేను నెక్స్ట్ అయితే డాగ్ బ్రీడ్స్ గురించి అయితే మన ఇండియన్ డాగ్ బ్రీడ్స్ గురించి ఒక పెద్ద సిరీస్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చూపించండి, సో దట్ వీ కెన్ గో ఫార్వర్డ్. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనం నెంబర్ త్రీలో పెట్టిన ఇండియన్ పరియర్ డాగ్. నెక్స్ట్ వచ్చేస్తే నెంబర్ టూ విషయానికి వస్తారా. నెంబర్ టూ విషయానికి వస్తే గోల్డెన్ రిట్రీవర్. ఇది చాలా అందంగా ఉంటుంది, చూడడానికైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గోల్డెన్ రిట్రీవర్ అంటే మీకు తెలిసి ఉంటుంది ఎంత బాగుంటుందో, మీరు పిక్స్లో కూడా చూడొచ్చు ఇప్పుడు మీరు. ఫ్రెండ్స్, గోల్డెన్ రిట్రీవర్ని మెయింటైన్ చేయాలంటే కొద్దిగా ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్, బికాజ్ వాటి షైనీ హెయిర్ని మెయింటైన్ చేయాలి మనము. అండ్ వాటి కోసం కొద్దిగా కంఫర్ట్ జోన్ని మెయింటైన్ చేయాలి. ఇట్ మీన్స్ మనకు ఒక చిన్న గార్డెన్ ఉన్న, ఇట్ మీన్స్ చిన్న పార్కింగ్ ఏరియా ఉన్నా సరే గోల్డెన్ రిట్రీవర్ని చాలా బాగా చూసుకోవాలి మనం. వాటిని మనం అపార్ట్మెంట్స్లో పెంచుకుంటామంటే అస్సలు కుదరదు, బికాస్ గోల్డెన్ రిట్రీవర్స్ అనేటివి కొద్దిగా మీడియం ఆర్ జైంట్ సైజ్ బ్రీడ్ లేబుల్కి వస్తుంది. వాటిని మనం ఒక మీడియం సైజ్ లేదా లార్జ్ సైజ్ హౌస్లో మాత్రమే మనం వాటిని పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ వాటికి కూడా హై క్వాలిటీ ఫుడ్ పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్ గోల్డెన్ రిట్రీవర్కి. అండ్ వాటి డైట్ బాగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది, కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, వీటిని తీసుకోవాలనుకుంటే మీరు ఎక్స్పెన్సెస్ పెట్టాలనుకుంటే వీటిని తీసుకోండి. కాకపోతే చాలా అంటే చాలా మంచి ఫ్యామిలీ డాగ్ బ్రీడ్ ఫ్రెండ్స్. ఇది మంచి పాపులర్ బ్రీడ్. స్మార్ట్నెస్లో కూడా చాలా మంచి ర్యాంకింగ్ ఉంది దీనిది. సో అవన్నీ చెప్పాలనుకుంటే చాలా లెంత్ అయిపోతుంది ఈ వీడియో, అవన్నీ చెప్పాలనుకుంటలేదు, తర్వాత మనం ఎప్పుడైనా చెప్పుకుందాం. కాకపోతే చాలా మంచి డాగ్ బ్రీడ్, ఇది మాత్రం నేను చెప్పగలను. నెక్స్ట్ నెంబర్ వన్ విషయానికి వస్తే అదే మన ద గ్రేట్ లాబ్రడార్ ఫ్రెండ్స్. లాబ్రడార్ విషయానికి వస్తారా, లాబ్రడార్ మీ అందరికీ తెలిసిందే అది ఎంత ఫేమస్ డాగ్ బ్రీడో. మీరు చాలా అంటే చాలా మందికి లాబ్రడార్ గురించి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. లాబ్రడార్ అనేది చాలా మంచి ఫ్యామిలీ బ్రీడ్, ఎస్పెషల్లీ నోన్ ఫర్ ది ఫ్యామిలీ బ్రీడ్ ఓన్లీ. అండ్ అది ఇండియాలో నెంబర్ వన్ ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ డాగ్స్ విషయానికి వస్తుంది. సో ఫ్రెండ్స్, లాబ్రడార్ నెంబర్ వన్లో ఉందంటే మీరే అర్థం చేసుకోవచ్చు అది ఎంత పాపులర్ డాగో, ఎంత స్మార్ట్ డాగో. అండ్ మీరు చాలా వరకు ఇంట్లో చూస్తుండొచ్చు లాబ్రడార్స్ ఉంటాయి. కాకపోతే మన ఇండియాలో లాబ్రడార్స్ని ఎలా చేశారంటే ఒక చిన్నపాటి పందు గుంపులకి చేసేసారు ఫ్రెండ్స్ వాటిని, అవి అంత లావ్ అయిపోతున్నాయి. వాటి డైట్ని మీరు బాగా మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అవి చాలా ఫుడ్డీగా ఉంటాయి. ఒకవేళ మీరు కనుక వాటికి అడిగారనుకోండి, ఒరే ల్యాబు నీకేం ఫుడ్ పెట్టాలరా అని అడిగారు అనుకోండి, రెండు మైసూర్ బజ్జీ, ఓ పెసరెట్ ఉప్మా, ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరీ సార్, ఆ రెండు కలిపి నాకు తెప్పించేయండి, మూడు తప్ప ఒక రవ దోశ, రెండు ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ వడ, అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్న అన్ని చెప్పండి, ఆయన మొహటో కోసడితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సో మీకు ఇలా పెద్ద మెన్యూనే ఇచ్చేస్తుంది తెమ్మని. సో ఇంత ఫుడ్ ఒకేసారి తింటే వాటికి ఫ్యాట్ అనేది ఎక్కువగా అయిపోతుంది, దాని వాటి పరిస్థితి ఇలా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఫ్యాట్ గెయిన్ అనేది అయిపోతుంది, దానికి చాలా కడుపు వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఫ్యాట్ ఎక్కువ అయిపోయి అది చాలా లేజీ అయిపోతుంది. సో మీరు వాటి డైట్ బాగా మెయింటైన్ చేయాలి, అండ్ వాటికి మంచి ఎక్సర్సైజ్ చేపిస్తేనే మీరు లాబ్రడార్ని తీసుకోండి. అది చాలా మంచి డాగ్, స్మార్ట్ డాగ్, పాపులర్ డాగ్, అండ్ చాలా చెప్పుకోవచ్చు లాబ్రడార్ గురించి మనం చెప్పుకోవాలనుకుంటే. ఫ్రెండ్స్ ప్లీజ్ మన లైక్ ఏమనేది పూర్తి చేసేయండి, అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇంతే ఫ్రెండ్స్, ఇంతకంటే ఎక్కువగా ఏం లేదు. ఒకవేళ మీరు కనుక ఇంకా డాగ్ వీడియోస్ కావాలంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ ఆన్లో మాత్రం అస్సలు మర్చిపోకండి పెట్టుకోవడము. సో సైనింగ్ ఆఫ్, బై బై, బి హై గ్రేవ్.